ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. ఈరోజు మన వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి పూర్తి వరకు నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, తర్వాత కామెంట్ పెట్టండి. మొత్తానికి ఏమో చేస్తుంది మే, ఏం చేస్తున్నావు మే? వీడియో పెట్టే ఏం చేస్తావు? ఏంటంటారు, ఏదైనా బంగారు పోయినా ఇది ఎక్కడ ఉన్ని షర్టును కొడుకు చంపేస్తుంటే లేని షర్టును తీసుకొచ్చి నువ్వు నాటుతా అనమాట. నాటు నాటు అంటున్నాడు. మొత్తానికి అయితే గతంలో షర్టు నాటిన చూపించినాను కదా ఫ్రెండ్స్, అదేం చేశానంటే పిల్లలు కాదు, మళ్ళీ మా పిల్లోడు ఉన్నాడు కదా, తెలిసిందే మీకు, చిచ్చరపిడి అనమాట. మనకి ఏటుకు చేతికి ఎంత అది ఏటుకు విరికెచ్చాడు, తగ్గిన ఊరికి మళ్ళీ వాడే ఉతికెట్లండిచ్చి వాడే ముక్కుతాడు, ముక్కి పీకొచ్చుకుంటాడు ఎంతమంటే. అంటే నాదేమో నాయమంటే అలాని అట్టో ఇట్లా చెట్టును పెరుకోకూడదంట. ఒకటి నాటి కష్టపడి అప్పసం చూసి ఊరుకుండనామ్మ చిన్నది పడతావు. హాయ్ ఇద్దరై హాయ్ అబ్బా చెప్పేదే తల్లి, చక్కగా ముఖానికి ఎడబెట్టుంటాడు. ఇది ఇది ఇదిరా భర్త, హాయ్ చెప్పు. దరే ఉంటావాళ్ళమ్మ నేను తీలేదు భర్త. దయ్ అవాళ్ళ చూడు, మళ్ళీ చెట్లు మీకు తాను చిన్న వాడు చూడు 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 నిష్కారణంగా వీక్కి పెట్టే చూడు. ఇది ఫ్రెండ్స్ మా వాడు పెరికేయడం, నేను నాటుకోవడం, ఇట్లా అండి. ఎన్ని రోజులు ఈ బాధ అయితే కానీ మేము అవి మొత్తానికి ఎత్తింది కాదు. చెట్టు తెచ్చుకోవడం ఏంటంటే చిన్న చెట్టు ఒక మొక్కని ఇప్పుడైతే ఏదో ఏ మొక్క అయితే నాటినామో అంతప్పుడే తెచ్చుకునే ఒక్క మొక్కని నేను అప్పసం కష్టపడి, కానీ అది ఒక ప్రపంచం అయింది మాకు ఇప్పుడు. అంటే మొత్తం ఇదంతా చాలా మొలచనియ్యి, నేనే అప్పుడు ఎందుకు ల్యాండ్ అనేది తీసేసినాను, కానీ మర్చిపోనాయి లేవని చెప్పాను. మర్చిపోనాయి అంటే ఒకటి రెండు అన్నా పెట్టుకోగా ఏది తీసేయను. చాలా ఎట్లా అంటే ఏదో నూకులు వచ్చాయి, ఎట్లా మొలిచాయి, అట్లా మొలిచినాయి. నేనే అన్ని ఎందుకు లేని తీసేసిన, కానీ అక్కడ ఉంది అక్కడ ఉంది అక్కడ కూడా చాలా ఉన్నాయి తులసి కోట. ఏమంటే ఇది మా చిన్నతో కొంచెం భయం, ఏ చెట్లే కానీ ఇంకా బతకని ఉన్నాడు. అన్ని పెరికేసి వాడు అని చూపించాడు, చూడండి అంటే మాకేంటే ఇంత పెద్ద రిస్క్ అనమాట. అయినా తొలిచి చెట్టు ఇంటి పక్కల అంటే ఇంకా చాలా మేలంటారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరోగ్యానికి దానికి దీనికి చాలా మేలంటారు. మొత్తానికి చెట్లల్లో చాలా ఉన్నాయి, కానీ చిన్నోడే చాలా పెరిగేసినాడు. ఏంటంటే ఇదంతా దగ్గాకంటే ఇదంతే గత వీడియోలలో మీకు పాత వీడియోలలో మామాలగడలు అయితే ఇంకా చూపించాం, దాంట్లో దాన్ని ఏంటి అనమాట వీడియోలు దీనిలో తీసినట్టు. మొత్తానికి ఇదే కాదబ్బా ఫ్రెండ్స్, మొత్తానికి ఎదగానా ఆ చెట్టు కూడా మన చెట్టు కూడా మేము చిన్న మొలకనే తెచ్చుకోయేది. తెచ్చుకొని మాకు తెలక కనీసం అంటే ఒక నెల రెండు నెలల పాటు బాటిల్ల నీళ్ళు పోసి నీళ్ళతో పెరుగుతుందని బాటిల్ల పెట్టినాం, కానీ మళ్ళీ తెలుసుకొని భూమిలో నాటినాము. కానీ బాగున్నది మా ఇంటి దగ్గర కుక్కలు కొనుక్కోవడము, అంచి వచ్చేసి ఎలకలు. కొద్ది రోజులు మేము పోయిన గతంలో వీడియోలో అది ఉడత అనేది పట్టుకొని ఇరిచినాం కదా, ఆ ఉరితనే పట్టుకొని ఇచ్చినందుకు అది కొట్టి కొట్టి పెట్టింది. ఇవెందుకంటే ఇట్లా అడ్డం పెట్టినది, కుక్కలు అనుకొని గెలికి గెలికి పెడతాయి, మొక్క అంతా సంపేచ్చనాయి అని చెప్పేసి. ఎందుకంటే చల్లగంటే ఇంకా కుక్కలు కవగ్గిన జిత్ అవుతాయి ఫ్రెండ్స్ దినంలో పడుకుంటారని చెప్పి చాలా చెట్టు చాలా పెద్ద పెద్ద ఆకులతో దిగడానికి పెద్ద ఆకులతో బాగా అన్నాయి. అట్లాంటిది చెట్టును దుమ్ములేస్తాయి, ఏం చేస్తాం మరి? కుక్కలను పెంచుతున్నాము, ఉడతలను పెంచుతున్నాము, చెట్లను పెంచుతున్నాము, అన్ని ప్రకృతి పరంగా పెంచుతున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి. భర్త పొద్దున్న నచ్చనే ఊతిగడ్డలు చేయడం, నీళ్ళు పోయడం, చెట్టు నాటడం. భర్త
మా భర్తగాడు ఈడు పీకెత్తాడు. కుక్కలు నక్కలేదు ఉడతలేదు పీకేదిలేదు అంటే మా ఇంట్లో పెద్ద ఉడుతుంది. ఇది పెద్ద ఉడత మా ఇంట్లో. ఏమైంది ఏమైంది బా హాయ్ ఇది అబ్బా మా చెట్లు అయితే కానీ చెట్లను ఉడతల్ని పిల్లల్ని నక్కల్ని అన్ని పెంచుకుంటున్నాం కానీ చెట్లు పుట్టలు పిల్లలు మొక్కలు కాచాయి చెట్టు మునక్కాయ కాసింది మనం జూమ్ చేయనికి. మొత్తానికి అయితే ఈరోజు వీడియో ఇదే అనుకోండి ఫ్రెండ్స్. ఇంకో కొంచెం ఉంది ఏంటంటే సతాయకురా కావచ్చు కదా వీడియోలో అది చెప్పు అది చెప్పు నేను వీడియో వాడు దొంగ నాగడుకు ఇప్పుడు నేర్చుకున్నాడు ఇంతకుముందు ల్యాండ్ బాగా చెప్తున్నాడు ఫ్రెండ్స్. మొత్తం ఏంది మొన్న జ్వరం ఒక పారి వచ్చిపోయింది. జ్వరం వచ్చిపోయినామంటే ఒక పారి వచ్చిపోయినామంటే ఇంకా దూరంగా ఇప్పుడు అల్లా కొల్లం గడపడుతున్నాడు. గప్చిప్పు నుంచి ఆడనే కానీ గప్చిప్పు నుంచి వచ్చింది వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చుంటాను నేను పిల్లలు మీరు మామాలు గడలు చూడాలి దాంట్లో వీడియోలలో బాగుంటుంది. ప్రతి దానికి అడ్డమే పెడతాడే మమ్మల్ని తిక్కనాయాలు పాప పాప పైన పాప అంటే పిట్టని చూచాడు. మొత్తానికి అయితే నేను రేత్రి ఒక కామెంట్ చదివిన రేత్రి పొద్దున్నే కామెంట్ అయితే కానీ చదివించినాను మా తమ్ముతో. లేదంటే ఒక అన్నవే పెట్టినాడా అన్న పేరు అన్ననో చెల్లెలో తమ్ముడో ఎవరో తెలియదు కానీ ఫ్రెండ్స్ అట్లాంటివి పెట్టాగండి. పెట్టినా కొంచెం మర్యాదగా మత్స్యంగా మాట్లాడాలి. మేమైతే కానీ వీడియోలు తప్పుగా అయితే పెట్టలే కదా. తప్పుగా మాట్లాడి తప్పుగా సరేలే వాళ్ళకేం తప్పు అనిపించింది. మొత్తానికి అంటే నీ వీడియోకి ఏమి రెస్పాండ్ అయినారు కదా. ఏంది లెక్క ఓయప్ప అంటే మేము వీడియో చూసుకుంటాం నీకు లంచం ఇవ్వాలనా రే ఏడు కొత్త ఇప్పుడు దా ఇక్కడ చూడు బరదు హాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ వాడు 10 రూపాయలు లెక్క బాగా కరెక్ట్గా అనుకుంటాడు అనమాట వీడియోకి ఏడబెట్టుకొని ఇల్లు పట్టుకోవాలని చెప్పేసి ఓయమ్మో బాయ్ చెప్పు అట్లా బా తప్పుగా అయితే మేము తీయలే కదా. తీసి మీకు ఏమైనా చండాలంగా మాట్లాడడం కానీ సేయంగా చేసంటే ఆ కామెంట్ పెట్టాలా. కానీ పెట్టినందుకు మంచిదే మేమేం బాధపడము. మొత్తానికి ఏదైనా ఫేస్ ఒక్కటి చూపించాడు ఇది కెమెరా ఫేస్ ఇది అంటే రాజన్న ఏది బెదర్లక గొంతిని పచ్చండి అంటాం. రాజన్న బెదర్ కాదబ్బా ఇది రాజన్న బెదర్ అనుకో ఇది నాకు రాలే మొత్తానికి ఏదైనా ఇది అబ్బా. సారీ ఫ్రెండ్స్ నా ఫేస్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. అంతే మామ అల్లగడ్డ గుడ్ మార్నింగ్ అల్లగడ్డ అని గతంలో చాలా వీడియోలు మర్చిపోయాయి దాంట్లో. దాంట్లో చూడు నువ్వు అన్ని నా యాక్టింగ్ యాక్టింగ్ అన్ని బ్రహ్మాండం అంటాయి బ్రదర్ ఆ బ్రదర్ కానీ సిస్టర్ కానీ సారీ అంటే మామ అల్లగడ్డ బెదర్ మాదిరి కానీ వచ్చిన అదే మామ అల్లగడ్డ అంటున్నా. రాజన్న ఎవరు నిపచ్చింటే దాన్నే ఉంది కానీ రాజన్న తమ్ముడు కాదబ్బా. రాజన్న దాంట్లో మామ క్యారెక్టర్ చేసిన మామ రాజన్న వీడియోలలో రాజన్న వీడియో చూసంటే ఇతని మా ఆయన ముఖం కావచ్చు దాంట్లో మామకి ముస్లోన్ క్యారెక్టర్ ముస్లోన్ అయితే కాదు ఫేస్ చూపించాడు కదా ఫేస్ చూపించిన అంటే నువ్వు పెట్టిన కామెంట్స్ నేనేం బాధపడలే అంటే నాకంటే పెద్దోడు అనుకుందాం అంతే కదా. నేను చిన్న నా వయసు ఇంకా తగ్గించినాడే ఇంకా సంతోషపడాలి నేను ఎవరెవరనే. సరే చెప్పు ఈరోజు అయితే ఈ వీడియో నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.